హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. మనం క్లాస్ 3లో 2 eggs తో చాక్లెట్ కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఎలాంటి బీటర్ లేకుండా, ఎగ్స్ లేకుండా, పెరుగు లేకుండా మనము ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ స్క్రిప్ట్ మాత్రం చేయకండి వీడియోని. నేను ఫస్ట్ 3/4 మైదా తీసుకున్నాను, 1/4 కప్ కోకో పౌడర్ తీసుకున్నా, తరువాత 1/2 కప్ షుగర్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్ షుగర్ అయినా తీసుకోవచ్చు. మనం చేసేది ఎలాగో మిక్సీయే కాబట్టి షుగర్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ షుగర్ పౌడర్ వాడుతున్నాను, కరెక్ట్గా 1/2 కప్ తీసుకుంటున్నాను. మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఒక స్పూన్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని కప్కి ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్కువగా ప్రెషర్ పెట్టి ఒత్తి తీసుకోకండి, జస్ట్ కప్పుతో తీసుకుంటే ఎలా వస్తుందో అలాగే. నేను తర్వాత 1/4 కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి అమూల్ మిల్క్ పౌడర్ అండి, మనం మామూలుగా ఇంట్లో యూస్ చేసే మిల్క్ పౌడర్ అనమాట. నేను స్పెషల్గా అయితే ఎగ్లెస్ కేక్ స్పాంజ్కి మాత్రమే నేను మిల్క్ పౌడర్ యూస్ చేశాను. తర్వాత 1 teaspoon బేకింగ్ పౌడర్ యూస్ చేశాను. తర్వాత 1/2 teaspoon బేకింగ్ సోడా తీసుకున్నాను. కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా తీసుకోండి. తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు లెమన్ సాల్ట్ తీసుకుంటున్నాను, నిమ్మప్పు అంటారు కదా అది. కరెక్ట్ 1/4 teaspoon ఉంటుంది కదా, ఆ స్పూన్తో 1 teaspoon అయితే వేసుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఎగ్లెస్ స్పాంజ్కి మీరు లెమన్ సాల్ట్ అనేది యూస్ చేయండి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. మన ఎగ్తో చేసే కేక్ స్పాంజ్ కన్నా చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట, 2 minutes అలా గ్రైండ్ చేయండి. ఎందుకంటే లెమన్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా బాగా పౌడర్ లాగా కావాలన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకోండి, స్టైనర్ పెట్టుకొని పౌడర్ని మొత్తం ఒకసారి జల్లించుకోండి. ఎందుకంటే మనము ఎంత మిక్స్ చేసినా కొంచెం రాళ్ళగా ఉంటుందన్నమాట. మనం చేసిన షుగర్ కానీ, డైరెక్ట్గా వేసుకుంటే షుగర్ కానీ, లెమన్ సాల్ట్ కానీ ఉంటుంది. ఒకసారి స్టైనర్తో అయితే బాగా జల్లించుకోండి. నేను ఒకటేసారి పిండి మొత్తాన్ని ఒకటేసారి జల్లెడలో వేసుకొని జల్లించలేదు, కొద్ది కొద్దిగా వేశాను. ఒకటేసారి వేసినా కూడా మనకు కరెక్ట్గా రాదనమాట, అందుకని 1/2 వేసుకొని చేశాను. మనం ఈ స్పాంజ్ రెడీ చేసుకోవడానికి ఎక్కడ పెరుగు వాడము, అలాగే ఎగ్స్ వాడము, బీటర్ అవసరమైతే అస్సలే లేదు. చాలా సింపుల్గా, ఈజీగా, పర్ఫెక్ట్గా కేక్ స్పాంజ్ అనేది, ఎగ్లెస్ కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కాబట్టి నేను కోకో పౌడర్ యూస్ చేశాను. లేదు మీకు వెనిలా కేక్ స్పాంజ్ కానీ, పైనాపిల్ కేక్ స్పాంజ్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం కోకో పౌడర్ మిస్ చేసేసి టోటల్గా 1 kg స్పాంజ్కి 1 కప్ మైదా తీసుకోండి. ఆల్రెడీ నేను క్లాస్ 1లో ఎగ్ లేకుండా, బీటర్ లేకుండా, పెరుగు లేకుండా కేక్ స్పాంజ్, వెనిలా కేక్ స్పాంజ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను 1 teaspoon వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. 1/4 కప్కి 1 tablespoon తక్కువ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ అయితే నన్ను అడుగుతున్నారు కదా, సన్ఫ్లవర్ ఆయిల్ బదులు కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, పీనట్ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చా అని. అవి అయితే బాగుండేయండి కేక్కి, ఎందుకంటే వాటి ఫ్లేవర్ అనేది కేక్కి వస్తుంది అనమాట, స్మెల్ వస్తుంది కాబట్టి సన్ఫ్లవర్ ఆయిలే వాడండి. ఏ బ్రాండ్ వాడాలంటే మాత్రం మీ ఇష్టము. మార్కెట్లో చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉన్నాయి కదా, మీ ఇష్టాన్ని బట్టి, మీరు ఇంట్లో వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్ బట్టి మీరు యూస్ చేయండి. ఇప్పుడు మన బ్యాటర్ని మొత్తము వాటర్తో అయితే కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను మన పౌడర్స్లలో మిల్క్ పౌడర్ అనేది యూస్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను వాటర్తోనే కలుపుతున్నాను. అంటే మీకు కొంచెం మిల్క్ లాగా అనిపిస్తుంది కదా, అదేం కాదండి. నేను పాలు చల్లారబెట్టుకుందామని గ్లాస్లో అయితే పెట్టాను కదా, ఆ గ్లాస్లో అడుగు కొంచెం మిల్క్ ఉండే పర్లేదని చెప్పేసి అందులోనే వాటర్ వేసాను. మీకు ఇష్టమైతే మొత్తం టోటల్గా మిల్క్తోనే కలుపుకోవచ్చు బ్యాటర్ని మొత్తము, లేదు అంటే వాటర్తో కలుపుకోండి, ఏం పర్లేదు. ఆల్రెడీ మనం మిల్క్ పౌడర్ అనేది 1/4 కప్ వరకు యూస్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవరే చాలా అయిపోతుంది కేక్ స్పాంజ్కి. బ్యాటర్ థిక్నెస్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ కానీ మిల్క్ కానీ యూస్ చేసుకుంటూ బ్యాటర్ని మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. తర్వాత మనము కేక్ స్పాంజ్ని ఏ టిన్ సైజ్లో అయితే వేసి కుక్ చేసుకుందాం అనుకుంటామో ఆ టిన్కి ఒక 2 drops ఆయిల్ అనేది అప్లై చేసి ఇలాగ స్పాచులర్తోని మొత్తము రఫ్ చేసేయండి అనమాట. అంటే ప్రతి మూలకి ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. నేను ఇక్కడ మైదా డస్ట్ కానీ బటర్ పేపర్ కూడా ఇక్కడ యూస్ చేయట్లేదు. నేను చాలా వరకు అయితే మైదా డస్ట్ కానీ బటర్ పేపర్ కానీ ఏమి యూస్ చేయను. జస్ట్ ఒక 2 drops ఆయిల్ అయితే అప్లై చేస్తాను టిన్కి, మొత్తము మన ఆయిల్ బ్రష్తో టిన్కి మొత్తం అప్లై చేస్తానన్నమాట. తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అయితే ఉంది కదా, ఆ బ్యాటర్ మొత్తము మనం ఏ టిన్లోకి అయితే వేసుకుందాం అనుకున్నామో ఆ టిన్లోకి వేసేసుకోవాలి. కొంచెం వెయిట్ కూడా మనం మిస్ చేయొద్దు అనమాట. ఒకవేళ ఇంట్లోకి చేసుకుంటున్నామంటే పర్లేదు, కానీ బిజినెస్ పరంగా అంటే కస్టమర్స్కి చేసేది మాత్రము కరెక్ట్ వెయిట్తో ఉండాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. కేక్ ఒకవేళ మీరు కేక్ బిజినెస్ చేస్తున్నారంటే మాత్రం వెయిట్ అనేది తక్కువ కాకుండా చూసుకోండి.
ఓకేనా. నేను మొత్తం బ్యాటర్ అనేది మొత్తం టిన్లోకి అయితే వేసేసుకున్నాను. బ్యాటర్ మొత్తం టిన్లోకి వేసుకున్నాక ఒకసారి ఒకటికి రెండు సార్లు ట్యాప్ చేయండి. మనం బ్యాటర్ వేసుకున్న టిన్ని ఒకటికి రెండు సార్లు ట్యాప్ చేశాక ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని జిగ్జాగ్ అయితే చేసేయండి. అందులో ఉన్న హెయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం ఇలా చేయకపోతే ఏం ప్రాబ్లం వస్తుందంటే, కేక్లో మధ్యలో మధ్యలో మనము లేయర్స్ లాగా కట్ చేస్తాం కదా, అప్పుడు పెద్ద పెద్ద గుంటలాగా అంటే హోల్స్ లాగా వస్తుందన్నమాట. అందుకనే జిగ్జాగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఆల్రెడీ నేను పెనం అనేది ఫ్రీ హీట్లోనే ఉంది, నేను ఎగ్లెస్ సారీ 2x చాక్లెట్ కేక్ స్పాంజ్ అనేది చేశాను కదా, అప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ఇంకొక కేక్ ఉందని చెప్పేసి. అప్పుడు అదే అనమాట, ఫ్రీ హీట్ ఆల్రెడీ అయ్యే ఉంది కాబట్టి డైరెక్ట్ దాని మీదే పెట్టేశాను నేను కేక్ స్పాంజ్ అనేది. కరెక్ట్ మనకు కేక్ స్పాంజ్ కావడానికి 35 నిమిషాలు to 40 నిమిషాలు పడుతుంది. సిమ్ మనం ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో మాత్రమే ఉండాలన్నమాట. మనం ఖచ్చితంగా అల్లారం అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాం కదా, పనిలో పడవో లేదంటే వంట చేసుకుంటూ మర్చిపోతూ ఉంటాం కదా. ఖచ్చితంగా అల్లారం అయితే పెట్టుకోండి. నేనైతే ఖచ్చితంగా అల్లారం అనేది అయితే పెట్టుకుంటాను. తర్వాత నేను కేక్ అనేది కుక్ అయిపోయింది, టూత్ పిక్తో టెస్ట్ చేశాను, కేక్ అనేది కుక్ అయిపోయింది. ఒక క్లాత్ అయితే కప్పేస్తానన్నమాట, ఎందుకంటే పైన మొత్తం పొడిగా కాకుండా ఒక వెట్ క్లాత్ అనేది కప్పేస్తానన్నమాట. ఈజీగా అంటే చాలా ఈజీగా రీమౌల్డ్ అయిపోతుంది మన కేక్ స్పాంజ్ అనేది. పూర్తిగా చల్లారటంకనే కేక్ స్పాంజ్ అనేది రీమౌల్డ్ చేయండి. సైడ్స్ ఫస్ట్ సైడ్స్ మొత్తం ఒకసారిగా నైఫ్తో రౌండ్గా ఒకసారి అనేసి తర్వాత గుడ్డిన బోర్లు ఇచ్చి ట్యాప్ చేయండి. ఈజీగా ఆటోమేటిక్గా కేక్ స్పాంజ్ అనేది ఇక్కడ కూడా అంటుకోకుండా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ కేక్ స్పాంజ్ని లేయర్ లాగా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం కేక్ స్పాంజ్ కట్ చేసేటప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి కేక్ స్పాంజ్ మీద లైట్ వెయిట్ మీద ఉండాలి. తర్వాత నైఫ్ పెట్టేసి సైడ్స్ అంటే సైడ్స్ కదలకుండా, స్పాంజ్ అనేది కదలకుండా మెల్లగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం కేక్ స్పాంజ్ కట్ చేసేటప్పుడు మామూలుగా మనం ఇంట్లో యూస్ చేసే నైఫ్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ నైఫ్ అనేది ఉండేలాగా చూసుకోండి. చూసారు కదా లేయర్స్ అనేటివి ఎంత బాగా వచ్చాయో. నేను ఈ కేక్ స్పాంజ్ని 3 లేయర్స్ లాగా అయితే కట్ చేస్తానమాట. మ్యాక్సిమం 1 కేజీ కేక్ అయినా 1/2 కేజీ కేక్ అయినా 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేస్తానమాట. మీ నేను నిజం చెప్తున్నాను, మనం చేసుకునే ఎగ్లెస్ ఎగ్తో చేసే కేక్ కన్నా నేను చెప్పిన ఈ ఎగ్లెస్ కేక్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగే సేమ్ మనము వెనీలా కేక్ పేస్ట్ బేస్ చేసుకోవచ్చు, అలాగే చాక్లెట్ చేసుకోవచ్చు. చాక్లెట్ కేక్ అయితే చాలా బాగుంటుంది. అందులోనూ మనము మిల్క్ పౌడర్ యూస్ చేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మన ఎగ్లెస్ చాక్లెట్ కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ఎలాంటి బీటర్ వాడలేదు, ఎగ్స్ వాడలేదు, అలాగే పెరుగు కూడా వాడలేదు. చాలా ఈజీగా సింపుల్గా కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్కి రిప్లై అనేది ఇస్తాను. లేయర్స్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీలో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.